బీజేపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని మిరుదొడి ఎంపీపీ సాయిలు టిఆర్ఎస్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తోగుట మండలం గుడికందుల గ్రామంలో శిలాఫలకాన్ని టిఆర్ఎస్ నాయకులు ధ్వంసం చేశారని ఆరోపించడం సిగ్గుచేట అన్నారు. గ్రామాల్లో కలిసిమెలిసి ఉన్న వారిని విడగొట్టే విధంగా ఎమ్మెల్యే రఘునందనరావు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి మల్లేశం పాల్గొన్నారు. నిన్నటి రోజున మరి గుడికందల గ్రామంలో వాస్తవంగా మరి జరిగినటువంటి సంఘటనను ఆలోచించుకుంటే రఘునందనరావు గారు మళ్ళా కొత్త దుకాణం పెట్టుకున్నాడు. ఎందుకంటే మరి వాస్తవంగా ఎలక్షన్ ముందు ఆయన మ్యానుఫ్యాక్చర్లో ఏదేది మాట్లాడిండో దాన్ని అడగడానికి ప్రజలు తప్ప మరి ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏదో ఏదో చెప్పిన బిడ్డ మరి ఎడ్లెడ్వాయ నీ బండెడ్వాయ మరి మల్లన్న సాగర్లో పోయిన భూములకు మరి పేమెంట్ రకరకాలు ఇప్పించినటువంటి హామీలు ఎటువైనా అని ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి హక్కును వాళ్ళు మాట్లాడుతుంటే ఏదో ఒక దుకాణం పెట్టుకుంటే ఇవాళ 40 నుంచి 50 పేర్లు మాయుంటే ఒక్క పేరు ఆయనది ఉంటుంది. శిలాపలకలు టీఆర్ఎస్ కార్యకర్తలు పలగొట్టుతున్నారని పోలీస్ స్టేషన్లో మరి దరఖాస్తులు ఇవ్వడం అది సిగ్గుసేటు. ఎందుకంటే ఆయన ఒక్క ఎమ్మెల్యే ఒక్క పేరు ఉంటుంది, మా టోటల్ జిల్లా వ్యాప్తంగా మా పేర్లు ఉంటాయి. అది కొత్త దుకాణం, అది మంచి పద్ధతి కాదు రఘునందనరావు గారు. దుబ్బాక నియోజకవర్గంలో పచ్చగున్నటువంటి పల్లెలలో రఘునందనరావు గారు ఏదో ఒక రకంగా చిచ్చుపెట్టి టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలను ఏదో ఒక రకంగా తన్నుకోబెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మరొకసారి తెరలేపడం జరిగింది. నిన్నటి రోజున జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఎట్లా ఉంది అంటే మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఉంది. ప్రజలకు వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధి ఆయనకి ఏదైనా నిరసన సెగ జరిగితే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఆయనకు ఉంటుంది. కానీ ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలను సమాధానం చెప్పలేక వచ్చి ఇష్యూనంతా కూడా పోలీసుల మీద నెట్టి కావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రేజీ కోసం ఎమ్మెల్యే గారు పాకులాడడం ఏదైతే ఉందో దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. రఘునందన్ రావు గారికి రోజు రోజుకు బీజేపీలో ఆయన ఎగ్జిస్ట్ కాలేక బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయనకు వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి ఏదైతే కుట్ర ఉందో దాన్ని రూపుమాపడం కోసం, దాన్ని తగ్గించుకోవడం కోసం, బీజేపీ పార్టీలో ఆయన ఎగ్జిస్ట్ కావడం కోసం ఈ దుబ్బాక నియోజకవర్గంలో గ్రామ గ్రామాన చిచ్చుపెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి మొత్తం ఆయన మీదకి మరలించుకొని ఈరోజు ఆయన రాజకీయంగా ఎదగాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఈ ఇంత అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్న రఘునందన్ రావు గారు, మీరు నిజంగా ఒక వకీల్గా కావచ్చు, లేకపోతే ఉన్నత విద్యావంతునిగా కావచ్చు, అద్భుతమైనటువంటి తెలివితేటలు మీ దగ్గర ఉన్నాయి. ఆ తెలివితేటలను ఇక్కడ ప్రజా సంక్షేమం కోసం, ఈ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం వాడితే ఇక్కడ ప్రజలు బాగుంటారు, రాజకీయంగా మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది. అంతే తప్పిస్తే నీ దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి తెలివితేటలతోటి ప్రతిరోజు దుబ్బాక నియోజకవర్గంలో ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద తల్లి, పోలీసుల మీద బురద తల్లి, టీఆర్ఎస్ పార్టీ మీద బురద తల్లి, రాజకీయ పబ్బం గడుపుకొని మళ్ళీ నేను అధికారంలో కొనసాగుతా అనుకుంటే మాత్రం అది నీ మూర్ఖత్వం.